మీడియా అక్కినేని నాగార్జున నటవారసుడిగా జోష సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య అక్కినేని హీరో అనే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. హీరోయిన్ సమంతాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య గతేడాది అక్టోబర్లో విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించారు. అయితే విడాకులు తీసుకొని నెలలు గడుస్తున్నా వారి విడాకులకు ప్రకటన అసలు కారణం ఏంటో ఇంతవరకు ఎవరికీ తెలియదు. వరుస సినిమాలు ఒప్పుకుంటూ దూసుకుపోతున్న నాగచైతన్య తండ్రి నాగార్జున బాటలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ వివరాలు ఏంటంటే, విడాకుల ప్రకటన అనంతరం నాగచైతన్య బహుశా ఆ బాధ నుంచి బయటపడేందుకో ఏమో తెలియదు కానీ కెరియర్లోని ఫుల్ బిజీగా మారాడు. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ మరోవైపు వెబ్ సిరీస్లు కూడా ఒప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. మూస పద్ధతిలోని హీరోయిజానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను నటిస్తూ తండ్రికి తగ్గ తనియుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. అయితే తన తండ్రి మాదిరిగానే కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వ్యాపారవేత్తగా రాణించాలని భావిస్తున్న నాగచైతన్య ఇప్పుడు ఫుడ్ బిజినెస్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. అక్కినేని ఫ్యామిలీ గతంలోని ఎన్ గ్రిల్ అనే ఒక రెస్టారెంట్ను నడిపింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఆ రెస్టారెంట్ మూసివేశారు. ఇప్పుడు నాగచైతన్య హైదరాబాద్లో షోయు పేరుతోటి కొత్త ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టారు. ఆసియా ఖండంలోని దొరికే మంచి ఫుడ్ ఐటమ్స్ మొత్తం ఈ షోయు రెస్టారెంట్ ద్వారా భోజన ప్రియులకు అందించనున్నారు. తాజాగా తన రెస్టారెంట్కి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు కూడా. ఇప్పటికే విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, బన్నీ, సందీప్ కిషన్ లాంటి వాళ్ళు ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలో నాగచైతన్య కూడా ఫుడ్ బిజినెస్ లోకి అడుగు పెట్టాడు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. Please like, share and subscribe to Pregnya Media.